రబ్బర్ ఇంట్ల మాధవ్ గారి గురించి మీ మీడియా ప్రతినిధులు మీరు చెప్తున్నది వాస్తవం ఆయన చేసినటువంటి గణకార్యాన్ని కప్పు పుచ్చుకుంటానికి ఆ అయ్యన్న పాత్ర గారి అబ్బాయి విజయనో లేకపోతే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఇంకొకడో లేదంటే నాలాంటి తమ్ముడు ఎవడో బకరా గారి మీదో ఈ విషయాన్ని నెట్టేస్తే అసలు విషయం మరుగున పడిపోతని ఆయన మాజీ పోలీస్ ఆఫీసర్ కదా పోలీసు వేషాలు వేస్తున్నాడు పోలీస్ తెలివితేటలు ఉపయోగిస్తా ఉన్నాడు వాస్తవాలు ఎక్కడికి పో వాస్తవాల్ని మరుగున పెట్టడం ఎవరి తరము కాదు ఏ ఈయన అందగాడని ఈయనే పెట్టారా ఎవరిని పెట్టొచ్చు కదా ఏమేమిని పెట్టొచ్చు కదా మీరు తప్పు ఉండుంది ఆ విషయాన్ని బయటకు పెట్టారు ఎవరు పెట్టినా మీడియా వాళ్ళు పెట్టినా ఇంకొకళ్ళు పెట్టినా ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిని నేను ప్రజలకి ప్రతినిధిని అనే విషయాన్ని మర్చిపోయి ఆ విధంగా ఆయన పర్సనల్ జీవితాన్ని పబ్లిక్లోకి తీసుకురావడం మరి ఆయన స్వయంకృత అపరాధమో మరి ఏం జరిగిందో ఆయన మనుషులే ఆయన్ని కుట్ర చేశారో మాకైతే తెలియదు కానీ చాలా బాధాకరం అలాంటి విషయాలు వెలుగులోకి రావటం అది ఒక ప్రజాప్రతినిధిగా ఆయన రావటం మరి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కనుక ఇలాగే ఉన్నారేమో అని ప్రజలు మమ్మల్ని అసహించుకునేటువంటి పరిస్థితి సమాజంలో అయితే మాత్రం ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పగలను. యశమైన హోమ్ మినిస్టర్ కూడా పూర్తి స్పందించలేదు సార్. దొంగ పోలీసు ఒకటైనప్పుడు ఎందుకు స్పందిస్తుంది హోమ్ మినిస్టర్? హోమ్ మినిస్టర్ అంటే ఏమిటి? హోమ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలను కాపాడటం పరిరక్షించడం ఆమె బాధ్యత. కానీ ఆమె వంటింట్లో ఉన్నటువంటి పనుల్ని పరిరక్షించడం కాపాడటం ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ల యొక్క బాధ్యత. ఆ డ్యూటీ వేరే వాళ్ళు నిర్వహిస్తున్నారు. వీళ్ళని హోమ్ మినిస్టర్లుగా పెట్టి అదేమంటే ఒక ఎస్సీలకు ఇచ్చాము దళితులకు ఇచ్చామని చెప్పి దళితుల్ని చిన్నచూపు చూడటానికి ఇచ్చినట్లు ఇచ్చి పెత్తనం వేరే వాళ్ళు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా వాస్తవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. హోమ్ మినిస్టర్ అంటే ఆమె మాట్లాడగలరా? మాలాగా మైక్ ముందు చెప్పగలరా? ఆమె చెప్పాలంటే సజ్జల స్క్రిప్ట్ రాయాలి. ఆ స్క్రిప్ట్ని ఒకటి రెండు సార్లు చదువుకోవాలి. మళ్ళీ ఎక్కడ మాట దొరుకుతుందో అని మరొకసారి రిహార్సల్ వేసుకుని నీ మైకుల ముందుకు వస్తా తమ్ముడు. అలాగే మాట్లాడగలుగుతుందా? హోమ్ మినిస్టర్ అంటే మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క హోమ్ మినిస్టర్గా కాదు ఈ ఉన్నటువంటి ఈ మంత్రులు ఎవరికి కూడా లేదు. వీళ్ళంతా కూడా చెంచాగిరి చేయడానికే మంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన ఏదైనా వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే కూడా కనీసం కింద ఫోటో వేసుకోవాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఊరికని చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏదో పదవులు ఎందుకంటే ఊరికినే బిల్డప్ కోసమే తప్ప ఎందుకు వీళ్ళ పదవులు అని అడుగుతున్నా నేను. వీళ్ళు ఏమి వదిలేస్తున్నారని అడుగుతున్నా. ఎక్కడ ప్రజాక్షేత్రంలో ఈ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ తిరుగుతున్నారని అడుగుతున్నా. ఊరికినే వేడుగ్గా నాకు ఒక మంత్రి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని ఇంకా 2 సంవత్సరాలు తెలుసుకోండి చెప్పలేం. అందుకే తప్ప ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.